హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ హారిక. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు, అలాంటి ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో అద్భుతమైన సేవలు అందిస్తూ వచ్చింది శ్రీకర హాస్పిటల్స్. 11 ఇయర్స్ నుంచి ఎలాంటి విభాగమైనా సరే, స్పైన్, ఆర్థో, న్యూరో, గైనిక్, ఎలాంటి విభాగంలో అయినా అద్భుతమైన టెక్నాలజీస్ తోటి అతి తక్కువ ధరలో సేవలు అందిస్తూ వచ్చింది. హైదరాబాద్ చుట్టూ 8 బ్రాంచెస్ తోటి ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. మరి ఈ హాస్పిటల్ గురించి మరెన్నో విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అఖిల్ దాడి గారు ఉన్నారు. లోపలికి వెళ్ళి వారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ అఖిల్ గారు ఉన్నారు, ద సిఎండి ఆఫ్ శ్రీకర హాస్పిటల్స్. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? సో ఫస్ట్లీ శ్రీకర హాస్పిటల్స్ గురించి విన్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ అనిపించిందండి. అంటే ఎంతో మందికి అంటే అఫోర్డబుల్ రేట్స్లో అతి తక్కువ ధరలో చాలా అద్భుతమైన ఆరోగ్య అంటే సర్వీసెస్ పరంగా ఇస్తున్నారు. డిపార్ట్మెంట్స్ కూడా మాట్లాడితే ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో 11 ఇయర్స్ నుంచి ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి రీజన్ ఏంటి? సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి వీ హ్యావ్ 8 బ్రాంచెస్, 11 ఇయర్స్ క్రితం ఇది పెట్టినప్పుడు. ఒకే ఒక రీజన్ ఏంటంటే పేషెంట్స్ మా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. సో నేను ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్స్ ఆర్థోపెడిక్స్ చేసుకుంటూ వచ్చి యశోదాలో, కొన్నాళ్ళు సన్షైన్లో, అలాగే దాని తర్వాత నేను శ్రీకర పెట్టడంలో నాతో పాటు నేను తీసుకొచ్చింది, నేను సంపాదించింది పేషెంట్లు నమ్మకం. నేను ఎలా మొదలు పెట్టాను నమ్మకం అంటే, ఆపరేషన్ అవసరం ఉందంటేనే నీ రీప్లేస్మెంట్ చేస్తాను అనేది, అవసరం లేదు అంటే చెయ్యము. అవసరం కూడా చాలా క్లియర్, చాలా లాజికల్. మీరు ఒక 1/2 కిలోమీటరు నడవగలుగుతున్నారు, 1 కిలోమీటర్ నడవగలుగుతున్నారు అంటే ఆపరేషన్ వద్దంటాం. ఎవరైతే 1/2 కిలోమీటర్ నడవలేరో, 10 నిమిషాలు నుంచోలేరో, అన్ని ట్రై చేశారు, ఎక్స్రే బాగా అరిగిపోయింది, వీళ్ళకి ఆపరేషన్ చేయాలి. సో ఆ క్లారిటీ తోటి అవసరం ఉంది అనుకుంటే, అంటే ప్రతి మనిషి చేసేవాళ్ళు నా ఫాదరా, నా మదరా, లేకపోతే నా ఎల్డర్ బ్రదరా, నా ఎల్డర్ సిస్టరా, అలా అనుకుని చేశాం. అవసరమైనప్పుడు కొన్ని కొన్ని సార్లు కీళ్ళవాతం ఉన్న అమ్మాయిలు 18 ఏళ్ళు ఉన్నా సరే, వాళ్ళకి అన్ని కీళ్ళు అరిగిపోయి వాళ్ళు 1-2 అడుగులు కూడా వేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి 4 జాయింట్లు కూడా మార్చాం. సో ఎవరికైతే అవసరమో అది చేశాం. ఈ నమ్మకాన్ని నా ఒక్క డిపార్ట్మెంట్లోనే కాకుండా నా ఇప్పుడు 8 హాస్పిటల్స్ ఉన్నాయి, సుమారు ఒక 20-24 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు ఉన్నారు. వీళ్ళు కూడా ఇదే తరహా నడుస్తున్నారు. ఫ్రాక్చర్ అయిందా, ఆపరేషన్ అవసరం ఉందంటేనే చేద్దాం, నీ రీప్లేస్మెంట్ అవసరం ఉందంటేనే చేద్దాం, ఆర్థ్రోస్కోపియా అవసరం ఉందంటే చేద్దాం. ఇదే తరహాలో వేరే డిపార్ట్మెంట్స్, అది యూరాలజీ కావచ్చు, జనరల్ మెడిసిన్లో ఏదైనా ఐసీయూ అడ్మిషన్స్ కావచ్చు, జనరల్ సర్జరీ కావచ్చు, లేకపోతే అవసరం ఉందంటేనే ఆపరేషన్. ప్రతిదానికి ఆపరేషన్ అవసరం లేదు. మీకుంటే కడుపు నొప్పి వచ్చింది, మీకు అపెండిక్స్ ఉంది, మీకు కొలిసిస్టెక్టమీ, ఇది అది అది అని కమర్షియలైజ్ చేయలేము. కాబట్టి నంబర్స్ కొంచెం తక్కువ అనిపించినా వీఆర్ హ్యాపీ, మేము అన్యాయం అయితే ఎవరికి చేయట్లేదు. సో ఈ నమ్మకంతో ఇంత గ్రో అవ్వగలిగాం 10-11 ఏళ్లలో. సో ప్యూర్గా ఆ నమ్మకాన్ని నిలబెట్టాము, ఆ పేషెంట్లకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆర్థోపెడిక్స్ని దాటుకుంటూ ఇవాళ ఇది ఒక మల్టీ స్పెషాలిటీగా. ఆరిట్లో క్యాత్ ల్యాబ్ ఉంది, ఇందులో సుమారు ఒక 150, అన్ని క్యాత్ ల్యాబుల్లో కలిపి ఒక 150-120 నుంచి 150 స్టెంటింగ్లు జరుగుతాయి. సో కార్డియాలజీకి కూడా ఒక రీజనబుల్ నంబర్ ఆఫ్ స్టెంటింగ్స్ కూడా చేస్తాం, 100 అయినా అనుకోండి. అన్ని కలిపి యాంజియోగ్రామ్లు ఎన్నో చేస్తాం, ఒక 200-300 యాంజియోగ్రామ్లు చేస్తాం. సో కార్డియాలజీ మీద కూడా మా మీద నమ్మకము మొదలైంది, బాగుంది, మాకు ఇంకా ఇది పెంచాలని ఉంది. ఇంకోటి మా స్ప్రెడ్ కూడా అలా ఉంది, హైదరాబాద్లో 7 చోట్లను, 1 విజయవాడలో ఉంటాము. రెండోది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా మనకు ఎక్కువ ఉండే జనాలు కూడా లోవర్ మిడిల్ క్లాసు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ కన్నా లోవర్ కూడా, మీరు బిలో పవర్టీ లైన్ కూడా. సో వీళ్ళు ఎక్కువ మంది మా పేషెంట్స్ కావడం వల్ల మా రేట్స్ని అఫోర్డబుల్ అనొచ్చు, అఫోర్డబుల్. కానీ టెక్నాలజీ ఏదైతే హైయర్ హాస్పిటల్స్లో ఉందో అదే వాడుతున్నాం. పెద్ద హాస్పిటల్కి మాకు కొనే సిటీ స్కాన్లో ఉన్న ఎంఆర్ఐలో, అలాగే రోబోటిక్ అనుకోండి, ఫస్ట్ ఇన్ ఇండియా రోబోటిక్స్ తెచ్చింది నేనే. ఫస్ట్ ఇన్ ఇండియా సొంత డబ్బులతోటి 2006లో కంప్యూటర్ నావిగేషన్ నీ రీప్లేస్మెంట్ చేయాలనుకుంది. ఎక్కడ మేము కొన్నప్పుడు ఫస్ట్ రోబోటిక్ 6 కోట్లు పెట్టుకున్నాం. ఇప్పుడు రోబోటిక్ యాక్చువల్గా అంటే వస్తుంది నిజానికి, కానీ మాకు రోబోటిక్ 2017లో కొన్నాం మేము. మాకు ఇవాళ 3 హాస్పిటల్స్లో రోబోటిక్స్ ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో 2 రోబోటిక్స్ ఉన్నాయి. విజయవాడలో ఫస్ట్ రోబోటిక్స్ పెట్టాము, అలాగే మియాపూర్ హాస్పిటల్లో రోబోటిక్స్ ఉంది. సో ఒక ఈ తరహా సంస్థ కాస్ట్ ఎఫెక్టివ్గా చేసుకుంటూ, కానీ టెక్నాలజీలో రోబోటిక్స్ అనుకోండి. ఇంకోటి యూరాలజీ వచ్చేటప్పటికి మా 3 హాస్పిటల్స్లో లేజర్ ఉంది యూరాలజీ ఆపరేషన్స్ చేయడానికి, అలాగే న్యూరో సర్జరీలో బ్రెయిన్ సర్జరీ చేయడానికి, స్పైన్ సర్జరీ చేయడానికి మైక్రోస్కోప్ అనేది 3-4 హాస్పిటల్స్లో. సో ఎక్కడ ఒక హైయెస్ట్ టెక్నాలజీ
ఒక బెస్ట్ టెక్నాలజీ దగ్గర కాంప్రమైజ్ అవ్వట్లేదు. యా రేట్స్ దగ్గర చూస్తే పాపం మన పెద్ద హాస్పిటల్స్లో కన్నా మనమే 30% అలా తక్కువ ఉంటాం, కానీ వాళ్ళ ఖర్చులు కూడా వాళ్ళ సైజుకి తగ్గట్టుగా వాళ్ళకి 30% ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అది కూడా కాదని ఒక ఇల్లు పెద్దది అయ్యే కొద్దీ దాని ఖర్చులు ఎక్కువ అవుతూనే ఉంటాయి. కరెక్ట్. మళ్ళీ ఇంత టెక్నాలజీ, ఇంత ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా ఇంత అఫోర్డబుల్ ప్రైసెస్ లో, అంటే మీరు ఎలా? కొన్నాళ్ళు డెఫినెట్ గా లాసెస్ వస్తాయి, దాని తర్వాత మంచి పీపుల్ వచ్చి మనతో జాయిన్ అయ్యి డాక్టర్స్ కూడా అర్థం చేసుకుని మాతో పనిచేసే మా స్ట్రెంగ్త్ మా డాక్టర్స్ నంబర్ వన్. అనవసరమైన ఆపరేషన్లు, అనవసరమైన అడ్మిషన్లు చేయరు, అనవసరమైన అడ్మిషన్ కూడా చేయరు. ఓకే. బీపీ లో ఉంది, చిన్న డైరియా ఏదో చెప్పేసి వాళ్ళని అడ్మిట్ చేయడం అనేది చేయరు. సో అనవసరమైన అడ్మిషన్స్ లేవు. రెండోది సర్జరీస్లో హై సక్సెస్ రేట్ ఉంది. మూడోది వాళ్ళ కాస్ట్ని చూసుకుంటూ కూడా మా డాక్టర్స్. సో అవర్ డాక్టర్స్ ఆర్ అవర్ టార్చ్ బేరర్స్ ఫర్ అవర్ సక్సెస్. అండ్ ఇలా చేస్తూ కూడా వీఆర్ డూయింగ్ రీజనబుల్లీ వెల్ ఫైనాన్షియలీ కూడా. అండ్ వీఆర్ సపోర్టెడ్ బై బ్యాంక్స్ అనుకోండి, మా ఇంటర్నల్ ఇన్వెస్టర్స్ అనుకోండి. ఏదైనా కొత్త హాస్పిటల్ మొదలు పెట్టినప్పుడు అమ్మా ఒక 1-1.5 సంవత్సరం పడుతుంది ఆ హాస్పిటల్కి బ్రేక్ ఈవెన్ రావడానికి. కొంచెం సైజ్ పెద్దగా అయ్యే కొద్దీ అది 2-3 సంవత్సరాలకి వెళ్ళిపోతుంది. సో ఆ 1-1.5-2 సంవత్సరాలు కష్టపడుతున్నాం. ఏదైతే హాస్పిటల్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి అమ్మా, అవి కొంచెం లాభాల్లో ఉంటాయి కానీ ఆ లాభం తీసుకొచ్చి ఎవరైనా సరే వాళ్ళ ఈ కొత్త హాస్పిటల్ పెట్టడం అనేది జరుగుతుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ టార్గెట్ ఒకటి ఏంటంటే అఫోర్డబుల్ రేట్ లో ఆరోగ్యాన్ని, అంటే లైక్ ఏ సమస్యకైనా ఈ సర్వీస్ ఇవ్వడమే మీ మోటో అని చెప్పొచ్చు. మంచి విషయం ఏంటంటే చాలా మందికి ఇన్సూరెన్స్ ఉంది, సిటీలో ఉన్నారు కాబట్టి, ఎస్పెషల్లీ పిల్లలు సాఫ్ట్వేర్ లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కి, కొంతమందికి వాళ్ళ ఇన్లాజ్కి కూడా ఉంది, అక్కడ దాకా కథ బాగానే ఉంది. ఇంకోటి చాలా ఏం బాగుందంటే కొన్ని చోట్ల ఎవరైతే బిజినెస్ల్లో ఉన్నారు, చిన్న బిజినెస్ల్లో ఉన్నారు, ఊళ్ళల్లో కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. చాలా మంది చేయించుకోలేదు. నేను చాలా నా పూర్తి రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ దుబారా ఖర్చులు నేను ఎప్పుడు చెప్తాను, చాలామంది నవ్వేసి పక్కన పెట్టేస్తారు. ఒక 500 మందికి భోజనం పెట్టడం కన్నా, మీ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంటే 200 మందికి పెట్టడం కన్నా, ఒక 100 మందికి కావాల్సిన వాళ్ళకి పెట్టండి, మిగతా వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ మీ ఇల్లు మీరు చూసుకోండి, మీ హెల్త్ ఇన్సూరెన్స్ మీరు చేసుకోండి. కరెక్ట్. అప్పుడు ఆ 100 మందికి మీరు పెట్టే భోజనంలో మీ 2 ఏళ్ల ఇన్సూరెన్స్, మీ మొత్తం ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి వస్తుంది. మీరు మీ పిల్లకి పెళ్లి చేస్తున్నారు, ఆ ఇద్దరు వరుడు వధువుకి ఇద్దరికి మీరు ఇన్సూరెన్స్ ఇవ్వండి. మనం ఇండియాలో రాంగ్, ఫస్ట్ ఎల్ఐసి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, లైఫ్ మనం పోయిన తర్వాత ఫ్యామిలీకి వచ్చేది. నిర్లక్ష్యంగా బతుకుతున్నాం, అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, ఊరికి ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ కొంచెం తగ్గించుకొని ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోండి, అందరూ మిగిలిన డబ్బులతో ఫంక్షన్ చేసుకోండి ఎవరు అంటారు. ఇప్పుడు వీఆర్ 8 హాస్పిటల్స్ అండ్ ఉన్న హాస్పిటల్స్ కూడా కొంచెం ఎక్స్పాండ్ అవ్వటం. అండ్ మా విజయవాడ హాస్పిటల్ నెక్స్ట్ ఏంటంటే, మా విజయవాడ హాస్పిటల్ ఒక పెద్ద ప్రిమైసెస్ కి షిఫ్ట్ అవుద్ది రానున్న 2-3 నెలల్లో. ఓకే. ఇంకేదైనా ఇంకొక 2 ప్లేసుల్లో, హైదరాబాద్ లో ఏమైనా కొన్నాళ్ళు ఒక 2 ఏళ్ల తర్వాత అట్లా ఏమైనా హాస్పిటల్స్ ఓపెన్ చేయగలమా చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ అట్ ఎక్స్పాన్షన్. టోటల్ గా 8 నుంచి మేము ఒక 11 హాస్పిటల్స్ అవ్వటము. అలాగే ఇప్పుడు మేము ఒక 600 పడకలకి కొంచెం తక్కువ ఉన్నాము. మేము రానున్న 2 ఏళ్లలో 1150 పడకలను ఎక్స్పాండ్ అవుదామనే ప్రాసెస్ మీద ఉన్నాము. ఓకే. సో మరి ఇంత అంటే లైక్ ఇంత ఇన్ని వేరియస్ సెక్టార్స్ లో కూడా ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది, అండ్ ఇన్ని సెక్టార్స్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి? ఒకటి, మా ఆర్థోపెడిక్స్ ని మెయింటైన్ చేయటం అనేది. మేము ఫస్ట్ ఏంటంటే హ్యాపీనెస్, అండ్ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పేది ఏంటంటే, మేము ఇండియాలో 1 of the highest to do రోబోటిక్స్ తోటి సర్జరీస్, సౌత్ ఇండియాలో 1 of the highest to do నీ రిప్లేస్మెంట్స్, మేబీ 1 ఉన్నాము, మేబీ 2 ఉన్నాము. ఆక్సీనియం అనే ఒక మెటీరియల్, సెరామిక్ మెటీరియల్ని ఈ కంట్రీలో మ్యాక్సిమం చేయడం, అలాగే గోల్డ్ కూడా 1 of the highest numbers ఇన్ దిస్ కంట్రీ, అండ్ విత్ రోబోటిక్స్ ఆక్సీనియం అనేది చేయటం ప్రాబబ్లీ ప్రపంచంలో వీఆర్ ఆన్ ద హైయెస్ట్ నంబర్స్. ఇంకొక తరపున ఆర్థోపెడిక్స్లో ఇలా ఎక్సెల్ చేస్తూ కూడా స్టిల్ మేము చేసే ఒక మాకు మా జరిగే వర్క్లో 45% ఆర్థోపెడిక్స్ ఉంటాం, మిగతా వర్క్ అంతా 55% ఉంటాం. వేరే డాక్టర్స్ని, వేరే డిపార్ట్మెంట్స్ని 55% ఉంటాం అనేది మాకు ఇంకా గర్వకారణం. ఈ వైపు ఛాలెంజెస్ 1 ఏంటంటేనండి, జనాలు ఎవరికైతే ఫస్ట్ ఛాలెంజ్ కొంతమందికి సేవ చేయలేకపోవడం. కొన్ని కొన్ని మంచి స్కీమ్స్ ఉన్నాయి, మా బజాజ్ ఫైనాన్స్, వేరే చాలా మంది ఫైనాన్స్ ఇవాళ
6% 8% ఇస్తున్నారు అంటే పర్ ఇయర్ కి. మీ పెట్టే ఎఫ్డి మీద కూడా 8% వాళ్ళు బ్యాంక్ లో ఇవ్వట్లేదు, వీళ్ళు 8% కి మీకు మనీ ఇస్తున్నారు. కానీ చాలా మందికి ఎలిజిబిలిటీ లేదు తీసుకోవడానికి, అది రిటర్న్ చేయడానికి. సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉందంటే ఈ ఇన్సూరెన్స్లు లేనోళ్ళు కానీ ఇన్సూరెన్స్ దాటినోళ్ళు కొంచెం ఎలిజిబిలిటీ ఉందంటే, ఏదైనా అవకాశం ఉందంటే ఈ ఈ బజాజ్ ఫైనాన్స్ కానీ వేరే ఫైనాన్స్లు వాడటం అనేది. ఇంకొక ఫెసిలిటీ ఏమి ఇచ్చామంటే ఆల్ త్రూఅవుట్ ద సిటీ వి హావ్ గివెన్ ఎ సింగిల్ నంబర్ ఫర్ అవర్ అంబులెన్స్. మా అంబులెన్స్ 9609108108 అని ఆల్ త్రూఅవుట్ ద సిటీ వి హావ్ గివెన్ ఎ సింగిల్ అంబులెన్స్ ఫర్ దాట్. జనాలు డబ్బులు కట్టలేకపోవడం అనేది, ఇంకా రాను రాను కొంచెం ఏమన్నా మనీ స్పెండింగ్ పవర్ ఈ కంట్రీలో తగ్గుతుందా అనే ఒక డౌట్. రెండోది ఇన్సూరెన్స్ ఎక్కువ మంది చేయించుకోవడం అనేది ఇస్ అనదర్ ఛాలెంజ్. మంచి స్టాఫ్ దొరకటం అనేది, సో మంచి స్టాఫ్ కావాలంటే కాస్ట్, వాళ్ళు ఎక్కువ శాలరీస్ మనం ఇవ్వాలి అనేది. ఈ కాస్ట్తో చేస్తూ ఉండి మిడిల్ లోవర్ మిడిల్ క్లాస్ని అఫోర్డబుల్ రేట్స్లో చేస్తున్నాం కానీ అందుకున్నంత గొప్ప మార్జిన్ లేకపోవడం వల్ల ఎవరైనా బాగా పనిచేసేటోళ్ళని సాలరీస్ ఆర్ వి ఏబుల్ టు గివ్ దెమ్ అండ్ గెట్ బెటర్ పీపుల్ అనేది ఎవరికైనా ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వెరీ 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 గుడ్ నర్సెస్ ప్రాబబ్లీ హయ్యర్ జీతాలు వచ్చే బిగర్ ప్లేసెస్కైనా, లేదా ఏదో దుబాయ్ అనండి మిడిల్ ఈస్ట్ అనండి, అంతే కదండి కరెక్ట్ వాళ్ళు. సో ఈ కంట్రీలో ద సాలరీస్ ఆర్ లో, చేసే వర్క్ కి ద సాలరీస్ ఆర్ లో, యా పే ఇస్ లో. ఇంకోటి చేసే వేరే వర్క్ చేసే ఒక పేదవాళ్ళు అందరూ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎంతో మంది మన దగ్గర కూడా వర్క్ చేస్తారు, సెక్యూరిటీలో కావచ్చు హౌస్ కీపింగ్ లో, వాళ్ళ లైఫ్ స్టైల్ని పెంచే వాళ్ళ సాలరీస్ కూడా అనుకున్నంత అన్ని చోట్ల మేము ఒక్కరమే కాదు ఎవరం పెంచలేకపోతాం వాళ్ళకి ఫెసిలిటీస్. సో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా క్వాలిటీ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ ఇంత అద్భుతంగా రన్ అవుతుంది కాబట్టి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా మీరు అనుకున్నట్టు ఇంకా 11 branches ఏదైతే ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉందో అవన్నీ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పేషెంట్స్ ఇలా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి, వాళ్ళ నమ్మకం తోటి. అంటే డెఫినెట్గా నేను 7 రోజులు వర్క్ చేస్తాను, 7 days a week I work. ఉట్టి ఓన్లీ మీ స్ఫూర్తితోటి, మీకు మా మీద ఉన్న ప్రేమ. అంటే నేను ఒకటే చెప్తాను, నేను ప్రపంచంలో ఫ్యామిలీ కూడా అంత ప్రేమ ఇవ్వదేమో, అన్కండిషనల్ లవ్ అనేది ఓన్లీ పేషెంట్స్ ద్వారానే, పేషెంట్ కళ్ళల్లోనే పేషెంట్స్ తోటే చూసాం కాబట్టి 7 days తప్పు పడుతుంది మాకు వర్క్ చేయడానికి, ఈ ప్రేమకి ఎంతైనా చేయడానికి రెడీ ఉన్నాం. మీ సేవకి, మీ స్ఫూర్తికి, మీ ఐడియాలజీస్కి రియలీ అండి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా డాక్టర్ అఖిల్ ధాడి గారి ఒకటి ఒక మోటివ్, అదేంటంటే పేషెంట్కి సేవ చేయడము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైన టెక్నాలజీస్ తోటి ఎన్ని విభాగంలో అయినా ఎలాంటి సేవలైనా అందుబాటుల ధరలో ఇవ్వడమే ఆయన గారి మోటివ్. సో దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.